దంగల శ్రీనివాస్ మృతికి బీజేపీ కొవ్వొత్తులను ఇవ్వాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 1వ తేదీన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న దంగల శ్రీనివాస్ శుక్రవారం మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి కొవ్వొత్తులతో బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక గడియారం సెంటర్ లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ శ్రీనివాస్ మృతి చెందడం చాలా బాధాకరమని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడకుండా ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కార్యకర్తలు ప్రభుత్వం తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టాలని అన్నారు. అలాగే గంగుల శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ చివరికి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని కూడా అరెస్టు చేయడం పట్ల తీవ్ర ఆందోళనకు గురైనటువంటి సోదరుడు మరి కీర్తి శిష్యులు గంగుల శ్రీనివాస్ గారు 1వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి చేసుకోవడం జరిగింది. మరి దీనికి మొత్తం కూడా ఇది ఒక విధంగా రాజకీయ హత్య. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు హత్యగానే ప్రజలందరూ కూడా భావించాలి. ఈరోజు రాష్ట్రంలో ఒక నియంత్రిత పాలన నడుస్తూ ఉంది, రాక్షస పాలన. కేసీఆర్ గారు మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా విమర్శించొద్దు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు రోడ్ల మీదకి రావద్దు, ఏ పార్టీ కూడా ఉండొద్దు, కేవలం రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండాలా, కేసీఆర్ కుటుంబమే ఈ తెలంగాణ ఫలాన్ని అనుభవించాలన్నటువంటి అహంకార ధ్వనితో ఉంటే మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పోరాడుతుంటే వాళ్ళ మీద అక్కాసుతోటి కేసులు పెట్టడం, కార్యకర్తలను వేధించడం, చివరికి సంజయ్ గారిని అరెస్టు చేయడం పట్ల తీవ్ర మనోవేదనకు గురైనటువంటి సోదరుడు గంగుల శ్రీనివాస్ గారు ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. దీన్ని ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం. మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మనం ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పోరాడాలి తప్ప ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరుతా ఉన్నాను. రాష్ట్ర రథసారథి శ్రీ బండి సంజయ్ గారిని అరెస్టు చేయడం తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి శ్రీ బీజేపీ సీనియర్ కార్యకర్త సిన్సియర్గా పనిచేసినటువంటి గంగుల శ్రీనివాస్ అనే వ్యక్తి 1వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు వారు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రాగాఢ సానుభూతిని మా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ, అలాగే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము మరియు 1 కోటి రూపాయలు ఈ యొక్క పరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి నల్గొండ పట్టణ భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా మరి శ్రీనివాస్ గారు ఆత్మహత్య పాల్పడి బీజేపీ అధికారంలోకి రావడం కోసం నాంది వాచకంగా మేము భావిస్తున్నాం. మిత్రులారా, ప్రజలు శ్రీనివాస్ యొక్క ఆత్మహత్యను, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీకి, వారి యొక్క కుటుంబానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ప్రభుత్వం వారిని వెంటనే వాదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముర్శెట్టి నాగేశ్వరరావు, బండారు ప్రసాద్, గణేష్, చింత ముత్యాలరావు, బుద్ధశేఖర్, కొండల్, శ్యామ్, గుర్రం వెంకన్న, ఎం కిషన్, నాగరాజు, మహేష్, బలరాం, భవానీ, యాదగిరి, వంశీ తదితరులు పాల్గొన్నారు.